రెడ్డిగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తాజాగా రేవంత్ రెడ్డి భారీ ర్యాలీతో గాంధీ భవన్ చేరుకున్నట్టుగా తెలుస్తోంది. మనం విజువల్స్ లో చూస్తున్నాం. కాంగ్రెస్ శ్రేణుల్లో అయితే సంబరాలు అంబరాన్నంటాయి. కొడంగల్లో రేవంత్ రెడ్డి 32,800 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని అయితే నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భారీ విజయాన్ని నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ అయితే ఆధిక్యంలో కొనసాగుతుంది. బీఆర్ఎస్ తర్వాతి స్థానంలో కొనసాగుతోంది. బీజేపీ 8 స్థానాల్లో, ఎంఐఎం 4, ఇతరులు 1 స్థానంలో ఆధిక్యతను ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు అయితే ఇంకా చూసుకుంటే బీఆర్ఎస్ కూడా తన ఖాతాని తెరిచినట్టుగా తెలుస్తోంది. అంబర్పేటలో బీఆర్ఎస్ అభ్యర్థి ఘన విజయాన్ని సాధించినట్టుగా తెలుస్తూ గెలుపు ఖరారు చేసినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. మొత్తంగా భారీ ర్యాలీతో గాంధీ భవన్ కు రేవంత్ రెడ్డి చేరుకున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతోంది. కోడలో ఎవరు కాంగ్రెస్ అభ్యర్థి? మొత్తంగా చూసుకుంటే కాంగ్రెస్ సీనియర్ నేతలైతే తమ ఘన విజయాన్ని నమోదు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ గా ఉన్న రేవంత్ రెడ్డి కొడంగల్లో తన ఘన విజయాన్ని నమోదు చేశారు. హుజూర్ నగర్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, నల్గొండలో కోమటిరెడ్డి, అలాగే మునుగోడులో కోమటిరెడ్డి, మేడ్చల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మల్లారెడ్డి తన ఘన విజయాన్ని నమోదు చేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు బీఆర్ఎస్ కూడా తన ఖాతాని తెరిచింది. దుబ్బాకలో రఘునందన్ రావు కి షాక్ తగిలినట్టుగా తెలుస్తోంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఓటమి పాలైనట్టుగా తెలుస్తోంది. అక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి తన విజయాన్ని నమోదు చేశారు. అలాగే భద్రాచలంలో బీఆర్ఎస్ అభ్యర్థి తెల్లం వెంకట్రావు 4,280 ఓట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించినట్టుగా తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణుల్లో సంబరాలు అంబరాన్నంటాయి. ఇప్పటికే గాంధీ భవన్ కి భారీ ర్యాలీగా రేవంత్ రెడ్డి చేరుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. మనం విజువల్ లో చూస్తున్నాం. గాంధీ భవన్ దగ్గర సందడి వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు చేస్తున్నారు.
చేసుకుంటున్నారు, ఎక్కడికక్కడ సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ అయితే మనం చూస్తూ ఉన్నాం. అలాగే డీకే శివకుమార్ కూడా ఇప్పటికే గాంధీ భవన్ కి చేరుకున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మొత్తంగా ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే సీఎం అభ్యర్థికి సంబంధించి ఒక స్పష్టత అయితే లేదు, త్వరలో ఒక స్పష్టతనిచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. అలాగే ఈ గెలుపుకి సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తన స్పందించినట్టుగా తెలుస్తోంది. సీఎం అభ్యర్థి ఎవరనేది కాంగ్రెస్ అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకుంటుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి కష్టపడి పనిచేశారంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే తెలియజేశారు. ఇండైరెక్ట్ గా రేవంత్ రెడ్డియే సీఎం అన్నట్టుగా కూడా కాంగ్రెస్ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా 76 సీట్లు వస్తాయంటూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆశాభావం వ్యక్తం చేసినట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ తన ఆధిక్యతనైతే ప్రదర్శిస్తోంది. మొత్తంగా ఈ విజయానికి సంబంధించి మా ప్రతినిధి రాంబాబు మరింత సమాచారం అందిస్తారు. రాంబాబు చెప్పండి, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే కాంగ్రెస్ ఆధిక్యతను ప్రదర్శిస్తున్నట్టుగా తెలుస్తోంది, మొత్తంగా అప్డేట్స్ ఏంటి రాంబాబు? మాధవి, కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చెప్తా ఉంది స్పష్టమైనటువంటి ఆధిక్యతను సాధిస్తామని చెప్పి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మొదటి నుండి చెప్తూనే ఉన్నారు. 70 నుండి 75 స్థానాలు సాధిస్తామని చెప్పేసి ప్రతి ఎన్నికల్లో కానీ లేకపోతే ఎన్నికల ముందు కానీ ఎగ్జిట్ పోల్స్ కింద ముందుగా కూడా పిసిసి అధ్యక్షులు పదే పదే చెప్పడం జరిగింది. అదే పద్ధతిలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణమైనటువంటి మెజారిటీని అయితే సాధిస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే 65 పైగా స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొన్ని స్థానాలు విజయం కూడా సాధించడం నేపథ్యంలో అటు చివరి వరకు కూడా ఇంకో ఫలితాలు పూర్తయ్యేంత వరకు 72 నుండి 75 స్థానాలు సాధిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే చెబుతా ఉన్నారు. ఇప్పటికే ఇటు ఖమ్మం జిల్లాకు సంబంధించి అయితే ప్రధానంగా ఒక స్థానం మినహాయించి మొత్తం పూర్తిగా కూడా ఇటు కాంగ్రెస్ కూటమి విజయం సాధించింది. మరొకవైపు నల్గొండ జిల్లాలో అదే పరిస్థితి, ఉత్తర తెలంగాణ కూడా పూర్తిస్థాయిలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ చేసిందని చెప్పుకోవాలి. ఇటు కరీంనగర్ కానీ వరంగల్ కానీ అటు నల్గొండ ఖమ్మం ఇటు మహబూబ్నగర్ లో హోరావరిగా చివరి వరకు కూడా మహబూబ్నగర్ లో ఎక్కువ స్థానాలు సాధిస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నారు. మరొకవైపు మెదక్ లో కూడా ఎక్కువ స్థానాలు సాధిస్తామని చెప్పేసి నిజామాబాద్ జిల్లాలో కూడా ఎక్కువ స్థానాలు సాధిస్తామని చెప్పి చెప్తున్నారు. ఆ దిశగానే కాంగ్రెస్ పార్టీ ఫలితాలు కూడా వస్తా ఉన్నాయి. ఇప్పటికే కొన్ని మెజారిటీ గా కాంగ్రెస్ పార్టీ విజయం సాధించినటువంటి స్థానాలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నటువంటి స్థానాలన్నీ కూడా ఎక్కువ మెజారిటీతో ముందుకెళ్తా ఉన్నాయి. కానీ బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి స్థానాలు, కొన్ని స్థానాలు మాత్రం తక్కువ లీడ్ లో కొనసాగుతున్నాయి. అటు కామారెడ్డి రాష్ట్రం మొత్తం ఎదురు చూస్తున్నటువంటి కామారెడ్డి నియోజకవర్గంలో ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్ పైన రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తా ఉన్నారు. 10 రౌండ్లు కూడా పూర్తయినాయి. ఇప్పటికే 2207 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. ఇప్పుడు మొదటి నుండి కూడా ప్రతి రౌండ్ లో కూడా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి కేసీఆర్ పైన మెజారిటీని చూపించడం జరిగింది. మొదటి రౌండ్ లో మాత్రం ఇటు 3వ స్థానంలో ఉన్నటువంటి కేసీఆర్ తర్వాత 2వ స్థానానికి రావడం జరిగింది. పిసిసి అధ్యక్షులు ఇటు కామారెడ్డి అటు కొడంగల్ 2 స్థానాల్లో కూడా గెలవబోతున్నట్టు స్పష్టంగా తెలుస్తా ఉంది. మరొకవైపు బీజేపీకి సంబంధించిన నేత ఈటల రాజేంద్ర మాత్రం తాను ప్రాతినిధ్యం వహించినటువంటి హుజరాబాద్ తో పాటుగా మిగతా నియోజకవర్గం అయినటువంటి గజ్జల్ కూడా 2 స్థానాలు కూడా ఓటమి చెందుతా ఉన్నారు. మరొకవైపు ఇటు కేసీఆర్ ఒక స్థానంలో విజయం స్వల్ప మెజార్టీ 9,000 మెజార్టీతో అయితే కొనసాగుతా ఉన్నారు. ఇటు కేటీఆర్ హరీష్ రావు మాత్రం స్పష్టమైనటువంటి మెజారిటీలో ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికైతే పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గాంధీ భవన్ కు చేరుకోవడం జరిగింది. భారీ కాన్వాయ్ తోటి ఇటు తన నివాసం జుబ్లీహిల్స్ లో తన నివాసం నుండి గాంధీ భవన్ కు ర్యాలీగా రావడం జరిగింది. ర్యాలీలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో సీఎం అంటూ నినాదాలు చేస్తూ గాంధీ భవన్ వద్దకు రావడం జరిగింది. ఇటు అందరూ ఊహించినట్టుగానే అటు కాంగ్రెస్ తెలంగాణలో విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ కూడా చెప్పినట్టుగానే కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఫలితాలు రావడమే కాకుండా ఇటు మర్యాద పూర్వకంగా ఇప్పటికే డీజీపీ అంజన్ కుమార్ లాంటి అంజన్ కుమార్ తదితర అధికారులందరూ కూడా మహేష్ భగవత్ లాంటి నేతలందరూ కూడా అధికారులందరూ కూడా ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లి అతన్ని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు కూడా తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి ఎవరైన దానిపైన కూడా కొంత సందిగ్ధత ఉన్న పిసిసి సీనియర్ నేత మాజీ రాజ్యసభ సభ్యులు మాజీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి హనుమంతరావు లాంటి నేతలు మాత్రం పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని చెప్తా ఉన్నారు.